కడప జిల్లా ప్రొద్దుటూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఆడియో వైరల్ అవుతోంది. ఓ కేసు విషయంలో డబ్బు డిమాండ్ చేస్తూ వేధించడంతో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ను ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడి పేరు కరుణాకర్ యాదవ్. కానిస్టేబుల్ డబ్బు డిమాండ్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేస్తున్నారు పై స్థాయి అధికారులు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనాథ్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనాథ్, కానిస్టేబుల్ డబ్బుల కోసం వేధిస్తున్నాడు అంటూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, వారి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఆడియో ఏంటి? ముందు పొద్దుటూరులో కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేసినటువంటి సంఘటన ఇప్పుడు ఆడియో బయటికి రావడంతో చాలా వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎవరైతే బాధితుడు పొద్దుటూరుకు చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఇష్యూలో 5,000 కేసు నమోదులో బెయిల్కు మంజూరు చేసే క్రమంలో సహాయం చేసే నిమిత్తం కానిస్టేబుల్ 5,000 రూపాయలు డిమాండ్ చేయడంతో పాటు అతన్ని వేధించినటువంటి విషయంలో ఆడియో బయటకు వచ్చింది. బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైనటువంటి న్యాయం జరుగుతుందో లేదో అన్నటువంటి విషయంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జైబీమ్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కరుణాకర్ యాదవ్ను ఆశ్రయించారు. దీంతో కరుణాకర్ యాదవ్ ఉన్నతాధికారులకు బాధితుని తరఫున ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిర్దాక్షిణ్యంగా బాధితుల పక్షాన నిలబడాల్సినటువంటి పోలీసులే బాధితుల్ని డబ్బుల కోసం లంచం కోసం వేధించడం ఇప్పుడు పోలీస్ శాఖ పరువును గంగలో పడేసిందని చెప్పవచ్చు. ఈ విషయాన్ని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కరుణాకర్ యాదవ్ విస్తృతంగా ఉన్నతాధికారుల దృష్టికి ప్రజలకి తీసుకెళ్లడంతో ఉన్నతాధికారులు కానిస్టేబుల్ పైన చర్యలకు ఉపక్రమించినట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేశారు. విచారణలో ఆడియో కానిస్టేబుల్ కు సంబంధించినది అని తెలియడంతో కానిస్టేబుల్ ను ప్రస్తుతం విఆర్కు పంపించినట్లుగా కూడా పోలీస్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. అతని పైన సస్పెన్షన్ వేటు పడే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో బాధితులు హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కరుణాకర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. మరొకవైపు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో వేధింపుల పర్వం పొద్దుటూరులో ఈనాటిది కాదని చాలా మంది బయటికి రాలేక మదన పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఇందాక మహా టీవీతో మాట్లాడుతూ కరుణాకర్ యాదవ్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్.